వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. చాలా రోజులైంది కదా ఇలాంటి షాపింగ్ చూపించేసి, అందువలన నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకేనా? స్ట్రీట్ షాపింగ్ అంటే బీసెంట్ రోడ్డే కదా. బీసెంట్ రోడ్లో ఏమేమి షాపులు ఉన్నాయి, జనాలు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తున్నా. షాపింగ్ అంటే ఈవినింగ్ టైం బీసెంట్ రోడ్డు చూస్తే ఎంత మంది జనమో కదా, కిటకిటలాడిపోతున్నారు. కరోనా రాకముందు అయితే ఇలాగే ఉండేవాళ్ళు, మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు అందరికీ మామూలైపోతుంది కదా, ప్రికాషన్స్ తీసుకుంటూ మాస్కులు పెట్టుకుంటూ ఇలా ఈ విధంగా బయటకు వస్తున్నారన్నమాట. కొంతమంది అయితే మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. చూసారా, ప్రతిదీ స్ట్రీట్ షాపింగ్ అంటే రోడ్డు మీద పెట్టి అమ్ముతారు కదా, వాటిని కొంతమంది కొనుక్కుంటూ ఇలా ఉన్నారు. నేను అది షూట్ చేశానన్నమాట మీకు కూడా తెలియాలని. సంతోషం కూడా వెళ్ళి వచ్చేసాము. నెక్స్ట్ ఏ వస్తువైనా 10 రూపాయలు అన్న బోర్డు ఒకటి ఉంటుంది కదా, బయట పెట్టి ఆ షాపింగ్కి వెళ్ళాము. చూసాము అక్కడ ఐటమ్స్, అవన్నీ నేను మీకు ఇప్పుడు వివరంగా చూపించేస్తాను. ఈ గాజులు, ఇవన్న స్పూన్స్, గంటలు, ఇవన్నీ 10 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ కప్పులు కూడా ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్. అవన్నీ చూపిస్తున్నాను నేను. నేను వచ్చేసి 2 బౌల్స్, కీ చైన్స్, న్యూలీ నోయల్కి 2 కీ చైన్లు తీసుకున్నాను. అంతే, కీ చైన్స్ కూడా బాగున్నాయి కదా. చూసారా, ఇవి 40, 50, 70, 100 రూపీస్, 110 కూడా ఉన్నాయి. అంటే క్వాలిటీని బట్టి, ఐటమ్ బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి, ప్లస్ టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ ప్రతిదీ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. బ్రషెస్ ఏంటి, వాషింగ్ బ్రషెస్ ఏంటి, అవన్నీ, బాటిల్ వాషింగ్ బ్రషెస్, నెక్స్ట్ స్ప్రింగ్లు హ్యాంగ్ చేసుకునేవి, నెక్స్ట్ అన్ని ప్లాస్టిక్ మగ్స్, ప్లాస్టిక్ బకెట్స్, అవన్నీ దొరుకుతాయన్నమాట. డస్టింగ్ చాట్ ఉంటుంది కదా అది, బ్రష్లు, అద్దాలు, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఎవరికైనా ఈ షాపింగ్ కావాలి అని అనుకుంటే, ఇది బీసెంట్ రోడ్లోనే రాఘవయ్య పార్క్ నుండి ఇటు వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది బయటికి ఒక వాళ్ళు ఒక మ్యూజిక్ కూడా పెడతారు, ఏ వస్తువైనా 10 రూపీస్ అన్న ఒక మ్యూజిక్ పెట్టి అమ్ముతారన్నమాట. వీళ్ళదే లోపల షాపింగ్ ఉంది, షాప్ ఉంది, అందులో కొద్దిగా పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా అవి అమ్ముతారన్నమాట. కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి, మనకు తక్కువలో ఏమన్నా ఐటమ్ మంచిది కావాలి అని అనుకుంటే అవి అనేది ఇక్కడ వచ్చితే మనకి తెలుస్తుంది. అదేవిధంగా చూసారా, చాలామంది వస్తూ ఉన్నారు, వాళ్ళకి అవసరమైనవన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఈ విధంగా అది చూసారా, లోపల ప్రతి ఒక్క వస్తువు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ రేంజ్ని బట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు అలాగా సెలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతి ఐటము కూడా అంటే ఇవి రేటును బట్టే దాని క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. స్టీల్ ప్లేట్లు కూడా ఇంత 20 రూపీస్. అటు సైడ్ ఉన్న బ్యాంగిల్స్, అటు సైడ్ ఉన్న చిన్న స్పూన్లు, గరిటెలు, కప్స్, ఇవన్నీ 10 రూపీస్ అన్నమాట. ఇటువైపు ఉన్నాయి 15, 20 ఆ విధంగా. న్యూలీ చూసారా, కీ చైన్స్ సెలెక్ట్ చేసేస్తుంది. నేను 2 కీ చైన్స్ తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత నేను మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేకపోయాను. ఇక్కడ ఏ ఐటమ్స్, అదే మస్కిటో బ్యాట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మేము తీసేసుకొని బీసెంట్ రోడ్ నుండి వెళ్ళిపోయాము. మోడర్న్ సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట.
ఆ దారిలో నడుస్తుంటే నా చూసారా మామిడి పళ్ళు వచ్చేసినాయి అప్పుడే. ఇంకా వెళ్ళటానికి కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ విధంగా మేము నడుచుకుంటూ మోడర్న్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ మేము ఏం తీసుకున్నామో అవి కూడా నేను మీకు చూపించేస్తున్నాను. జున్ను కూడా అమ్ముతారన్నమాట ఇక్కడ, బాగుంటుంది. కాకపోతే ఒక కప్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. కళామందిర్, మెట్రో అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మేము వెళుతున్నప్పుడు జనాలు కూడా ఉన్నారు అడ్డుగా, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ పక్కన పుచ్చకాయలు అవి అమ్ముతారన్నమాట. సరే, ఇటు పక్కన చాట్ బండి ఉంటుంది. పువ్వులు కూడా ఇక్కడ ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అన్నమాట, ఒక క్యారీ బ్యాగ్ వచ్చేసి. ఈ విధంగా మేము నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళాము. బెస్ట్ వన్ అంటది ఇక్కడ ఈ పక్కన. జెంట్స్ అదే చిన్నపిల్లల బట్టలు బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది, రేటు కూడా అంతే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది బెస్ట్ వన్ అనే షాప్లో నేను నోయల్కి అక్కడే ఎప్పుడు బట్టలు తీసుకుంటాను. బెస్ట్ వన్లో చాలా బాగుంటాయి, అక్కడ వెరైటీస్ కూడా బాగుంటాయి, మోడల్స్ కూడా కొత్తవి. రూపమ్స్ ఆపోజిట్ ఇట్ సైడ్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని అనేది ఉంది. అంటే బ్లౌజ్ పీసెస్ అవి ఉంటాయి కదా, మ్యాచింగ్స్ అవన్నీ. నెక్స్ట్ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయాను. అందులో మేము ఏం తీసుకున్నామో అవి చూపించేస్తున్నాం. సూపర్ మార్కెట్లో అంతా మొత్తం షూట్ చేయలేదు, జెన్యున్గా షూట్ చేసామంటే కొన్ని న్యూలీ హాయ్ చెప్పమంటుంది. నేనేమో నెక్స్ట్ ఇవి పేలుతున్నా, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకే అవి చూపిస్తున్నాను. తీసుకుందామని చెప్పేసి చూపిస్తున్నానమాట. 35 రూపీస్ నుండి స్టార్టింగ్ అన్నమాట ఇవి, కానీ అలాగే ఉన్నాయి, స్ట్రాంగ్గా కూడా అలాగే ఉన్నాయి. మేము ఈ వైట్ కలర్ది తీసుకున్నాము. ఈ విధంగా మేము తీసుకున్న ఐటమ్స్ చూసారా, బిస్కెట్స్ అవన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్ మేము చేసిన షాపింగ్, ఎలా ఉంది, నచ్చిందా? ముందుగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్ గుడ్ నైట్, సీ యూ.